మేషరాశి. ఆర్థిక అభివృద్ధి, కీలక నిర్ణయాలు, కార్యజయం, శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. కష్టం ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కళాకారులకు మరింత ఉత్సాహం. వృషభరాశి. ఆదాయానికి మించి ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, కొన్ని కార్యాలు నిదానిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు, వృత్తులు, వ్యాపారాలు కొంత నిరుత్సాహం, స్వల్ప శారీరక రుగ్మతలు. మిథునరాశి. ఆకస్మిక ప్రయాణాలు, కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో విభేదిస్తారు. స్వల్ప అస్వస్థత. వ్యాపారులు స్వల్ప లాభాల్ని అందుకుంటారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటక రాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు, అదనపు ఆదాయం, ప్రముఖులతో చర్చలు సఫలం. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం. సింహరాశి. దూర ప్రయాణాలు, రాబడి కొంత నిరాశపరుస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని కార్యాలు నిదానిస్తాయి. స్వల్ప అస్వస్థత. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. కన్యారాశి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. స్వల్ప ధనలాభం. స్నేహితులతో సఖ్యత. విలువైన సమాచారం. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు. తులారాశి. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. స్వల్ప శారీరక రుగ్మతలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. రాబడి కొంత నిరాశపరుస్తుంది. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వృశ్చిక రాశి. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. బంధువుల కలయిక. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన వార్తలు. ధనుర్రాశి. కొత్త ఉద్యోగ యత్నాలు సఫలం. విందు వినోదాలు, ఆకస్మిక ధన ప్రాప్తి. సన్నిహితుల సాయంతో కార్యాలు చక్కదిద్దుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. మకర రాశి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాల్లో మార్పులు. శ్రమ పెరుగుతుంది. స్వల్ప అస్వస్థత. రాబడి నిరాశ కలిగిస్తుంది. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో కొంత గందరగోళం. కుంభరాశి. రాబడి, ఖర్చులు సమాన స్థాయిలో ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు, ఒప్పందాలు వాయిదా. సన్నిహితులతో విభేదిస్తారు. శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలలో కొన్ని చికాకులు. కళాకారులకు పర్యటనలు వాయిదా. మీనరాశి. నూతన ఉద్యోగ యోగం, విలువైన సమాచారం, దేవాలయ దర్శనాలు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తులు, వ్యాపారాలలో మరింత పురోగతి.